నిన్నే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల్లీలో చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరిగింది ఈ డైలాగ్ వచ్చినప్పుడు కొత్తలో నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది ఎవడరా బాబు వీడు ఇలాంటి డైలాగులు రాశారు అనుకున్నాను కానీ ఇంత క్లియర్గా యాప్ట్ అవుతుందని మాత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసిన తర్వాతే నాకు అనిపించింది ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శంకుస్థాపనలు కానీ అవన్నీ చూస్తూ ఉంటే అయితే చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టిన కట్టడాలకి రంగులేస్తాడు శంకుస్థాపన చేసే పరిస్థితి ఏదైనా ఉంది అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు ఆ శంకుస్థాపనలు కూడా చాలా అంగరంగ వైభవంగా శంకుస్థాపన చేస్తూ మొట్టమొదటిసారిగా ఈయనగారి హయాంలోనే ఇటువంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లు వచ్చేసినాయి ఇటు గారి హయాంలోనే ఎంత పెద్ద పెద్ద విమానాశ్రయాలు వచ్చేసినాయి గారి హయాంలోనే పరిశ్రమలు వచ్చేసినాయి అన్నట్టుగా ఎంత నీటిగా నత్తినత్తిగా ఒక సొద్దు ముద్దులా మాట్లాడుతూ ఉంటాడంటే ఎవరైనా విన్నారంటే అయ్యో పాపం నిజమేనేమో అనేసుకుంటారనమాట అలాంటి పరిస్థితిలోని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నిన్న రాజధాని తీసుకొచ్చేస్తా రాజధాని తీసుకొచ్చేస్తా అంటూ మాట్లాడుతుంటాడు కదా విశాఖపట్నం గురించి ఆ విశాఖపట్నం మీద ఉన్న అతి ప్రేమతో నాలుగు సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో తెలియని ఇటువంటి సిచ్యువేషన్స్లో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున ఆల్రెడీ శంకుస్థాపన అయిన భోగాపురం ఎయిర్పోర్ట్కి మల్లియతగాడు ఒక ఇనుపుచ్చల మీద కొబ్బరికాయ కొడతాడు వంగకొండ అది గ్రేట్ అది నోట్ చేసుకోవాలి వంగడు మేము వంగకూడదు అదే ఇనుపు చవల మీద కొబ్బరికాయ కొడతాడు దాన్ని శంకుస్థాపన అంటాడు ఆ శంకుస్థాపన మీటింగ్లో మా నోడు మాట్లాడతాడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కాస్త మణిహారం మరి రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినప్పుడు అప్పుడు కనిపించలేదా ఇది మణిహారం కింద ఆ రోజు కనిపించలేదా నవరత్నాలతో పొదిగిన మణిహారం కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మరి ఈ రోజు అతని చేతుల మీదగా ఇనుపు మీద కొబ్బరికాయ కొట్టేసరికి అది వికెట్ల లాంటి మూడు వికెట్లు లాంటి ఇనుపు మీద కొబ్బరికాయ కొట్టేసరికి అది కాస్త మణిహారం ఎలా అయ్యిందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొత్తం అందరు కూడా మాట్లాడున్నారు ఒక విశాఖ నేను కూడా చాలా ఆశ్చర్యపడాల్సిన అవసరం అట్ ద సేమ్ టైం ఇలాంటి శుద్ధముద్దుని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడాల్సిన సందర్భం ఎందుకనంటే ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ అండి నాకు అర్థంగా ఉంది అసలు డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి సివిల్ ఎయిర్పోర్ట్కి తేడా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుసా నాకు చిన్న డౌట్ అది అంటే యాక్చువల్గా సివిల్ ఎయిర్పోర్ట్కి డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి తేడా తెలియకుండా అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి రెండు వేల పదిహేనులో భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ మనం పెట్టాలి ఆ ఎయిర్పోర్ట్ కాస్త అందరికీ కూడా వినియోగంలోకి రావాలి యాజ్ అస్ పాసిబుల్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టి అప్పుడున్న సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు గారు ప్రోద్బలంతో ఆయన పర్మిషన్స్ తీసుకురావడంతో సుమారుగా ఐదు వేల ఎకరాల వరకు కూడా అక్కడ నుంచి మనం ఎక్వైర్ చేసి ఐదు వేల ఎకరాలు కూడా అవసరం లేదు రెండు వేల ఇంచుమించు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందల ఎకరాలు అయితే సరిపోతుందని చెప్పి ఆ రోజు తీసుకొని దగ్గర దగ్గర అందులోని డీ పట్టాలు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే సుమారు గవర్నమెంట్ ల్యాండ్ నాలుగు వందల ఇరవై రెండు ఎకరాలు డీ పట్ట ఎనిమిది వందల ఇరవై రెండు ఎకరాలు జిరాయితీ పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలకు సంబంధించి ఎక్వైర్ చేసుకుని రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఎకరాలు దగ్గర దగ్గర సేకరించడం జరిగింది సేకరించిన తర్వాత ఆ రోజు రైతుల దగ్గర నుంచి పరిహారం అందరికీ కూడా రెండు వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలకి రైతులకు పరిహారం ఇవ్వడం జరిగింది నిర్వాసితులకి దానికి సంబంధించి ఎటువంటి వాళ్ళకి రీహాబిటేట్ చేయాలన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు చొరవ తీసుకుంది అట్ ద సేమ్ టైం దగ్గర దగ్గర నలభై ఐదు ఎకరా నూట డెబ్బై ఒక ఎకరాలకి సంబంధించి ఇంకా ఏదైనా చిన్న చిన్న కాంపెన్సేషన్స్ ఇవ్వాల్సి వస్తే అది పెండింగ్లో ఉంది అదన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టాలని దృఢనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు భోగాపురాన్ని ఎంచుకొని ఆ గురి అక్కడ శంకుస్థాపన చేయడానికి సిద్ధపడి అన్ని పర్మిషన్స్ వచ్చి అన్ని అడ్డంకులు తొలగించుకొని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున కొబరికాయ కొట్టారు వెళ్ళి కోర్స్ నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పదే 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 విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానంటాడే కానీ అక్కడున్న భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళీ వచ్చి అక్కడ నిర్మాణ పనులు మొదలు పెడదామన్న ఇంగిత జ్ఞానం కూడా ఇంతవరకు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అంత సడన్గా ఇంగిత జ్ఞానం ఎందుకు వచ్చేసిందంటే అతనికి రావాల్సిన ముడుపులు అందుంటాయి అట్ ద సేమ్ టైం ఎలక్షన్ దగ్గర పడుతుంది విశాఖపట్నం వాసులు ఇంత అంతరు దగ్గరకు వస్తే ఇంకా గ్యారంటీగా అని ఉద్దేశంతో మళ్ళా మసిపూసి మారేడిగా చేయాలి తీయని పదాలతో కనుక జనాలు మోసం చేయాలని చెప్పి మళ్ళీ రంగంలోకి దిగాడు మన శుద్ధమొద్దు జగన్మోహన్ రెడ్డి గారు సారీ సీఎం వ్యక్తిని ఇలా మాట్లాడడం అనేది బాధే కాకపోతే అతను మాట మీద నిలబడి ఒక నిబద్ధత కలిగే రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని నేను మొలగేదాన్ని కానీ మాట మాటకి సంవత్సరం సంవత్సరానికి మాట మార్చేస్తాడు గంట గంటకి మాట మార్చేస్తాడు రోజు రోజుకి మాట మార్చేసి ఎంత నంగనా చికబుర్లు మాట్లాడుతూ ఉంటే మేము ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా విశాఖపట్నంకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టు గురించి మాట్లాడేటప్పుడు ఈయన ఉద్యమాలు చేశాడు ఎటువంటి ఉద్యమాలు చేసేటు ఇదే ప్రెస్ ముందుకు వచ్చి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కనే వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్ అంతటిని వదిలేసుకొని ఎక్కడో భోగాపురం దగ్గర అక్కడ రైతుల దగ్గర నుంచి పొలాలు లాక్కొని వాళ్ళకి శనక్కాయలు బెల్లం పంచినట్టుగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆరోపించారు అది ఒకసారి గుర్తు చేసుకోవాలి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు తాలూకా విజన్ ఎలా ఉంటుందంటే ఆయన విజన్కి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా కూడా అందుకోలేరు ఇది క్లియర్ అసలు యాక్చువల్గా వైజాగ్ అనేది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఆ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ ఏదైనా జరిగినాయి అనుకోండి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఆటోమేటిక్గా నేవల్ వాళ్ళకి డిఫెన్స్ వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతుంది అది అలాగనక జరిగితే సుమారుగా విశాఖపట్నంలోనికి ఏదైనా ఏదైనా అనివార్య కారణాల వల్ల కానీ డిఫెన్స్ ఏదైనా ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే కనుక ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోవడమే కాదు ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోవడమే కాదు చుట్టుపక్కల దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ల వరకు కూడా బంద్ అయిపోద్ది అసలు కోస్టల్ ఏరియా అంతా కూడా అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్టు విశాఖపట్నం డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ లేదు అనుకుంటే ఒక డిఫెన్స్ ఫ్లైట్స్ కానీ లేకపోతే నేవల్కి సంబంధించిన ఫ్లైట్స్ కానీ అక్కడ ల్యాండ్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సివిల్ ఫ్లైట్స్ అన్నవి కొంచెం ఆగుతాయి ఫస్ట్ ల్యాండ్ అయ్యేవి ఇవే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు నేవల్ ఫ్లైట్స్కి లేకపోతే డిఫెన్స్ ఫ్లైట్స్కి వాళ్ళు ఎక్కువగా ఇస్తుంటారు అటువంటప్పుడు సివిలియన్స్ అన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు దానికంటూ ఒక మంచి ఎయిర్పోర్ట్కి రావాలి అని చెప్పి భోగాపురం దగ్గర ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఈ బుర్రా బుద్ధి లేనోడు ఎద్దు మొద్దు అవతారంలాగా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ పక్కన వెయ్యి ఎకరాలు ఉంది కదా వెయ్యి ఎకరాలు తీసుకో అంటాడు అరే అది కాదురా స్వామి అది జరగదురా స్వామి అని చెప్పి ఆ రోజు మాట్లాడుతున్నా కూడా అలా కాదు అలాగే జరగాలి అలాగే జరగాలి అని పట్టుపట్టాడు దాని గురించి కోర్టులకు వెళ్ళైనా మేము దాన్ని ఆపుతాము అన్నాడు శనక్కాయలు పప్పు బెల్లాలు పంచినట్టు పంచేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మాట్లాడాడు మరి ఈరోజు ఏం పురుగు కుట్టింది లేకపోతే ఏమైనా నాకు తెలిసి అదే మతి భ్రమించి తిరిగి మళ్ళీ ఏదైనా రీబ్యాక్ వచ్చాడా నిజంగా డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి సివిల్ ఎయిర్పోర్ట్కి తేడా ఏమైనా తెలుసుకున్నాడా అయినా నాకైతే అర్థం కావట్లేదు అదైతే అత్యాసం అనుకోండి అది వేరే విషయం అని అది తెలుసుకున్నాడు ఏంటో నాకు తెలియట్లేదు కానీ ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి మూడు వికెట్ల మీద కొబ్బరికాయ కొట్టి ఇది మణిహారం అని మాట్లాడుతున్నాడు అరే అరణ్య ఈ మూడు ముప్పై ఆరు నెలలు పూర్తి చేసేస్తాడట మళ్ళీ ఈ నెలలు కొబ్బరికాయ కొడతాడట ముప్పై ఆరు నెలలు పూర్తి చేసేటంత దమ్ముని దగ్గర ఉంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున జరిగిన శంకుస్థాపన జరిగిన ఎయిర్పోర్టు నువ్వు అనుకున్న సమయం బట్టి చూస్తే ఈ టైంకి నువ్వు అనుకున్న డబుల్ డెక్కర్ ఫ్లైట్లు తిరగాలి ఈరోజు అవునా కదా ఒకసారి ఆలోచించండి ఈతను ముప్పై ఆరు నెలల తర్వాత డబుల్ డెక్కర్ ఫ్లైట్లు తిప్పుతానంటున్నాడు అరే రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు బంగారు పల్లెంలో పెట్టిచ్చినట్టుగా ఇచ్చాడు ఇచ్చారు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన పర్మిషన్స్ని ఆ రోజు పర్మిషన్స్ ఇవ్వడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా అశోకజపతి రాజు గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నీ కూడా జరిగితే ఈరోజు ఆ రోజు ఆపేసి ఆ నెక్స్ట్ కమింగ్ రెండు వేల పంతొమ్మిది తగాడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి ఏదో టెక్నికల్ రివర్స్ టెండరింగ్లోకి వెళ్ళి ఏదో ఇందులో అవినీతి జరిగిపోయిందని చూపించడానికి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడి ఏమీ లేదని జంక తెలిసి ఈరోజు బయటకు వచ్చి కొబ్బరికే కొడతాడు నువ్వు ఆ రోజే కనుక నువ్వు ఇదే నా జ్ఞానోదయం అనేది ఆ రోజు అయ్యుంటే ఈ రోజుకి డబుల్ టెక్కర్ ఫ్లైట్లు తిరిగావు కదా నువ్వు అనుకున్న రేంజ్ రేంజ్లో ఈరోజు డబుల్ టెక్కర్ ఫ్లైట్లు దేవుడరు ముప్పై ఆరు నెలల తర్వాత వచ్చే డబల్ టెక్కర్ ట్రై ఫ్లైట్లు ఈ ఈరోజు అమరావతి రాజధానిగా ఆ రోజు నుంచి ఇప్పుడు గురి కొనసాగుతూనే ఉంది మనోడు ఎన్ని కాదు అనుకున్నా కూడా విజయవాడ నుంచి మన రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి వెళ్ళడానికి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనిమిది సర్వీసెస్ ఉండేది ఈ రోజు ఉన్నవి రెండు సర్వీసులు విశాఖపట్నం నుంచి వైజాగ్ ఒకటే ఫ్లైట్ వెళ్ళడం రావడం అంటే మా నోడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి ఈత గాడంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ముప్పై ఆరు నెలల్లో కట్టేసి డబుల్ టెక్కర్ ఫ్లైట్లు తిప్పేస్తాడంట మేము మహా అయితే మహాయితగా కొడితే ఆరు ఏడు నెలలు ఎలక్షన్ వచ్చేసేటట్టుగా రెడీగా ఉన్నారు ఎప్పుడు లోపలికి వెళ్తారు ఎప్పుడు ఇంట్లో ఉంటారో తెలియని భయంలో వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చి ఎందుకు జనాలు ఇంత కన్ఫ్యూజన్ స్టేజ్లోకి తీసుకెళ్ళాలి